సార్ మీరు మాట్లాడే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ తగ్గేదేలా మీరు చెప్తే ఎలా ఉంటుందో చూడాలనుంది అంతేనా సుకుమార్ గారు సూపర్ సార్ ఇది సినిమాటోగ్రఫర్ రిక్వెస్ట్ ఇంకొక షార్ట్ ఎస్ రిక్వెస్టింగ్ సుకుమార్ సార్ టు స్పీక్ ఇది అంటే ఫ్రాంక్ చెప్పాలి రేపు రిలీజ్ కదండి ఎంత కొంత ఇది ఒక సందిగ్ధ వస్తుంది అనమాట సో ఏమంటారు అర్థం కావట్లేదు పేరు చెప్పాలి అందరికీ అందరి పేరు పేరున చెప్పాలి స్పెషల్లీ నేను ఆర్య టూ తర్వాత మేము ఒక నన్ను వాటర్లో పడిపోయిన తర్వాత బన్నీ పైకి తీశాడు దూకేసి అప్పుడు ప్రామి అప్పుడు ప్రామిస్ చేశాను నీతో సెవెన్ మూవీస్ వేస్తానని అదే తర్వాత అయితే ఉంటే టచ్ మళ్ళీ బట్ లీగా ఐ ంక్ యట్ ద ఐ ఘ ఘ గాట్ దపర్చునిటీ వర్క్ విత్ హిమ్ అంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ క్లోజ్ టు మై హార్ట్ ఇద్దరం ఒకేలో చాలా సార్లు లేదు కాంప్లిమెంటరీ అవుతుంటాం అది చాలా ప్లస్ అయింది ఈ సినిమాకి మేబీ తన మీద ప్రేమంతా ఈ సినిమాలో కనిపిస్తాము మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నేను నీకు థ్యాంక్స్ చెప్పకూడదు థ్యాంక్స్ చెప్ప నేను అంటే ఇంకా తర్వాత మాట్లాడతాను ఏదైనా మరి ఇంకో ఆపర్చునిలో మాట్లాడతాను కరెక్ట్గా మాట్లాడతాను అండ్ డాలింగ్ దేవి అంటే ఈ సినిమా నిజంగా ఇంత ఇంత బజ్ క్రియేట్ చేయడానికి అందులో ఒక కారణం డెఫినెట్గా దేవి సాంగ్స్ ఇంకా చివరిలో ఫినిషింగ్ టచ్లో ఊ అంటా ఊ అంటో మీకు చెప్పాను చాలాసార్లు ఈజ్ లైక్ మై అంటే మ్యూజిక్ అనేది సోల్ అనేది మ్యూజిక్తో ఎప్పుడు ఆ ఫ్రీక్వెన్సీతోనే మ్యాచ్ మాట్లాడుతుంటారు సో ఈజ్ లైక్ మై సోల్ నేను అంత ఫీల్ అవ్వగలను దేవితో థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్స్ ఫర్ అంత మంచి సాంగ్స్ ఐ లవ్ యూ డాలింగ్ అంటే ఇక్కడ చెప్పలేదు కానీ ప్రమాణం వస్తుందట అంటే ఇక్కడ నేను చెప్పాను కదా సరే మాట్లాడలేకపోతున్నాం ఇప్పుడు నేను డెఫినెట్గా రేపు మీరు ఎంజాయ్ చేస్తానుకుంటున్నాను సినిమా సినిమా చూసిన తర్వాత అప్పుడు అది మీ మీ అందరి చేత విన్న తర్వాత నేను కరెక్ట్గా మాట్లాడగలనేమో ఇంకోటి కొంచెం నిద్రావస్థలో ఉన్నాను నేను అంటే స్లీప్లెస్గా అఫ్ కోర్స్ నా సినిమా కోసమే నేను కష్టపడ్డాను కానీ కాబట్టి ఐ డోంట్ నో కరెక్ట్గా మాట్లాడుతున్నాను లేదని అండ్ నవీన్ గారు రవి గారు మీకు మాత్రం ఫ్యామిలీ మా అందరం ఫ్యామిలీగా ఉన్నా కానీ డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి ఇంతకాలం నన్ను భరించినందుకు రవి గారు థ్యాంక్ యూ అండి ఎప్పుడు నవ్వడమే కానీ ఇప్పుడు ఒక్కసారి కూడా ఒక్క ఇంతవరకు ఒక్క ప్రశ్న వేయలేదు నన్ను ఇంత సినిమా జరుగుతున్నా ఒకవేళ పొరపాటున పోస్ట్ పొడిషన్ లేట్ అవుతుందా అంటే ఫ్రెండ్ చెప్పారంటే పోస్ట్ పొడిషన్ ఇంత కష్టపడి సెవెంటీన్ రిలీజ్ చేయగలిగాము అంటే ఇది చాలా గొప్ప విషయం అందరూ ఇంపాసిబుల్ అనుకున్నారు అంటే ఒకరోజు నా కూతురు వీడియో కాల్లో మాట్లాడింది మాట్లాడుతూ అడిగింది తను సడన్గా ఇన్స్టాలో కాల్ చేసేస్తుంది నాకు ఆ సినిమా రిలీజ్ ఇప్పుడు సెవెంటీన్ అంటే సెవెంటీన్త్ అంతా రాదు రాదు అనుకుంటున్నారు అంటే లేదు వస్తుంది నేను తీస్తా అని చెప్పాను అప్పుడు అనుకున్నాను అమ్ము అందరికీ నాకు కూతురికి మాటిచ్చాను కంపల్సరీ మీ అందరే కాకుండా అని అవద్దా అయిపోద్దా అని చెప్పి చాలా కష్టపడ్డాం ఈ సినిమా కోసం థ్యాంక్ యూ నవీన్ గారు రవి గారు ఎంత చెప్పినా తక్కువే మీకు విఆర్ లైక్ ఫ్యామిలీ అంటే నిజంగా ఎప్పుడు కూడా నేను ఆఫీస్లో ఫీల్ అవ్వలేదు ఎక్కువ రోజులు ఇంటికన్నా మీ మీ ఆఫీస్లోనే ఉన్నాను కాబట్టి అదే హోమ్ అనుకున్నాను అండ్ ఇంకా మరొకసారి వివరంగా మాట్లాడతాను అండ్ శ్రీవల్లి అదే ఈ సినిమా అంటే ఎయిటింగ్లో చూస్తున్నప్పుడు తన కళ్ళు ముందుకు వచ్చి కొడుతున్నట్టుండే నాకు చూస్తున్నప్పుడు అలా ఎలా చూస్తుండేది టీవీలో కాసేపు తల తిప్పుకోవాల్సి వస్తేది సో అంత ఎక్స్ప్రెసివ్ ఐస్ ఐ థింక్ ఈ సినిమాలో అది చాలా బాగా యూజ్ చేసుకుంటాను స్పెషల్లీ నాకు ఇష్టమైన సీన్ ఒకటి ఉంది ఆ సీన్ నిన్న నా ఫైనల్ మిక్స్లో రసులు పోకట్టు గారు చూసినప్పుడు కూడా ఈ హోల్ అనమాట తను డబ్ చేసినా కూడా సింక్ సౌండే ఉంచేసాడు ఆ సీన్ అంతా ఏంటి చాలా బాగుంది ఎమోషన్ అంతా తంది డబ్బింగ్ వద్దు అని చెప్పి